వేసవికాలం మానవాళికే కాదు పశువులకు కూడా గడ్డుకాలం. ముఖ్యంగా నమ్మకమైన ఆదాయ వనరుగా ఉన్న పాడి పరిశ్రమలో నీటి ఎద్దడి, పశుగ్రాస కొరత లేకుండా జాగ్రత్త పడాలి. వేసవి వడగాల నుంచి పశువులకు రక్షణ కల్పిస్తూ పచ్చిమేత తగినంత లభ్యమయ్యేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీని ప్రభావం పాల దిగుబడులపై పడే ప్రమాదముంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పాడి పశువుల నిర్వహణ అంత కష్టమేమీ కాదంటున్నారు పివి నరసింహారావు, వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రతి వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రభావం పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు, ముర్రాజాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి. వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల శరీరంలోని నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. అధిక తాపం వల్ల పాల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. పశువులు ఎక్కువగా ఎదకు వచ్చే సమయం ఇది. ఏమాత్రం ఉష్ణతాపానికి గురైనా చూలు నిలవదు. వడగాల్పుల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెమట ద్వారా శరీరంలోని అధిక వేడిని విసర్జించే అవకాశాలు పాడి పశువులకు చాలా తక్కువ. నల్లని చర్మం ద్వారా వాతావరణంలోని వేడి శరీరంలోకి ఎక్కువగా ప్రవేశించి తాపాన్ని పెంచుతుంది. పాల ఉత్పత్తిని ప్రభావితం చేసే హార్మోను వ్యవస్థ అధిక తాపానికి సులువుగా లోనై పాల ఉత్పత్తి ప్రత్యుత్పత్తి మీద తీవ్రమైన ప్రతికూలతను చూపుతుంది. వడగాల్పుల రోజుల్లో గర్భస్రావాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి వేసవిలో పాడి పశువుల్ని, దూడల్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వదలకూడదు. పాకల చుట్టూ మామిడి, జామ, సపోటా, అవిసె, మునగ, గానుగ, సుబాబుల్ వంటి బహుళ ప్రయోజనకర మొక్కలను నీడ కోసం పెంచాలి. షెడ్ల పైకప్పులకు తెల్లని రంగు వేసి ఆ పైన గడ్డి, తాటి, కొబ్బరి వంటి ఆకుల్ని పరచడం వంటి చర్యల ద్వారా ఎండ వేడి షెడ్ల లోపలికి ఎక్కువగా ప్రవేశించకుండా చూడవచ్చు. మధ్యాహ్న సమయాల్లో పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి వాటిని తడపడం మంచిది. అత్యధిక పాలనిచ్చే సంకరజాతి ఆవులకు, ముర్రా గేదెలకు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం కూడా అవసరమే. ముఖ్యంగా షెడ్లలోకి సమృద్ధిగా గాలి ప్రసరించే విధంగా పాకల చుట్టూ తగినంత ఖాళీ స్థలంతో పాటు పాకలు ఎత్తులో ఉండే విధంగా నిర్మించుకోవాలి. పాడి గేదెల్ని మధ్యాహ్న సమయాల్లో వీలును బట్టి చెరువులు, కాల్వలు, నదులు, మడుగులలోకి వదలాలి. అవకాశం లేనివారు రోజుకు 2-3 సార్లు నీటిని చల్లడం, తడి గోతాలు పరవడం వంటి చర్యల ద్వారా ఉపశమనం కలిగించవచ్చంటున్నారు రాజేంద్రనగర్లోని నరసింహారావు వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ. మన తెలంగాణలో వాతావరణ ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతాయి తెలుసు మనకి. రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గమనిస్తే వేసవిలో పాడి పశువుల యాజమాన్యం, గేదెలు ఏవైతే ఉన్నాయో వాటి శరీర రంగు నలుపు రంగులో ఉండడం కారణంగా అవి ఎక్కువగా వేసవి తాపానికి గురవుతాయి. వాటి శరీరం చర్మం కింద కొవ్వు అధికంగా ఉండడం, చర్మంలో స్వేద గ్రంథులు తక్కువగా ఉండటం కారణం చేత ఇవి ఎక్కువగా ఉష్ణతాపానికి గురవుతాయి. మనము ఈ గేదెల ఉష్ణతాపానికి గురవటానికి ఒకటే మనం చూడకుండా, వేసవి వచ్చిందంటే గేదెల నుండి వచ్చే పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. గేదెల పోషణ యాజమాన్యం కూడా మనము ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం. ఈ బర్ల యొక్క పునరుత్పత్తి కూడా కుంటుపడిపోతుంది, తగ్గిపోతుంది అధిక వేసవి ఉష్ణోగ్రతల వల్ల. కాబట్టి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం గమనించినట్టయితే వేసవిలో ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా, అధిక వేడి గాలుల కారణంగా ఉష్ణతాపానికి గురై పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ గేదెలు ఏం చేస్తాయంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా తక్కువ మేత తిని ఎక్కువగా నీళ్లు తాగుతాయి. తద్వారా వాటి శరీరంకి, ఉత్పత్తికి సరిపడా పోషక పదార్థాలు అందక పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గమనిస్తే అధిక వేడి ఉండే పగటి పూట వాటికి పచ్చగడ్డిని ఆహారంగా, ముక్కలుగా చేసిన పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వాలి. ఎండుగడ్డిని చొప్పని రాత్రివేళ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చల్లటి పూట రాత్రివేళలో మనం వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కొట్టం విషయానికి వస్తే, కొట్టానికి పైన కప్పు ఏది ఉన్నా ఆ కప్పు మీద మనం ఎండుగడ్డిని వేసి
ఆ ఎండుగడ్డి పైన నీళ్లు చల్లడము, కొట్టానికి ఇరుపక్కల ఎప్పుడైనా గేదెలకి మనం ఎక్కువగా బర్ల విషయంలో మాట్లాడితే కొట్టము తూర్పు పడమరలుగా ఉంచుకోవడము, ఎందుకంటే ఉదయపెండ సాయంత్రపెండ కొట్టంలో పడకుండా కాపాడుతుంది. ప్లస్ పక్కన ఏదైతే పక్కన మనము గన్ని బ్యాగ్స్ అంటే తట్లు కనుక మనము కట్టి దాన్ని నీళ్ళని ఆ తట్ల మీద చిలకరిస్తే బయట వేడిగాలులు లోపలికి రాకుండా ఇవి వేడిగాలుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా వేసవి మొత్తంలో కూడా వాటి పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండడానికి గేదెల మీద బర్ల మీద నీళ్లు చిలకరించుకోవాలి. అరగంటకోసారి గంటకోసారి మగ్గుతో నీళ్ళని వాటి శరీరం మీద చిలకరిస్తే ఆ శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా తద్వారా పాల ఉత్పత్తి పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ వేసవి అధిక వేడి గాలుల వల్ల శరీరంలో అండాల ఉత్పత్తిలో వ్యత్యాసాల వల్ల అవి తిరిగి పొరలడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మనము కొన్ని ఈ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని అధిక వేడిగాల నుండి రక్షించుకొని పునరుత్పత్తి లోపం లేకుండా జాగ్రత్త పడి పాల ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్త పడడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుంది. వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపవుతాయి. చల్లని శుభ్రమైన గాలిని పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటి తొట్లను నీడలో ఉంచడం, మధ్యాహ్న సమయాల్లోనైనా తాజాగా బావి నుండి తోడిన చల్లటి నీటిని లేదా ఐసు కలిపిన నీటిని గాని అందిస్తే మంచిది. కనీసం 2 రోజులకు సరిపడా తాగునీటిని నిల్వ చేసుకుంటే విద్యుత్ కోతల వల్ల సమస్య ఉండదు.